ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ లో చాలా మంది పాన్ ఇండియా లెవెల్ కి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళే. ప్రభాస్ తో మొదలైన ఈ పాన్ ఇండియా గేమ్ మరో 2-3 ఏళ్లలో అందరూ స్టార్స్ తో మరో లెవెల్ కి చేరుకునేలా కనిపిస్తుంది. తర్వాత ఎవర్నాత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్ లో కలిసి వస్తుంది. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా లెవెల్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం 3 ఏళ్లుగా RRR కోసమే టైంని కేటాయించిన ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత తన అప్ కమింగ్ మూవీస్ని అన్నీ పాన్ ఇండియా లెవెల్లోనే చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలకు తన రెమ్యునరేషన్ కూడా సెన్సేషనల్ అనిపించే విధంగా ఉండబోతుందని సమాచారం. టాలీవుడ్ హీరోలలో నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్తో పాటు ఏదైనా ఏరియాల రైట్స్ని రెమ్యునరేషన్గా అలాగే ప్రాఫిట్లో షేర్ని కూడా రెమ్యునరేషన్గా కింద తీసుకునే హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు. ప్రస్తుతం చేస్తున్న RRR కోసం రెమ్యునరేషన్ కింద 30 కోట్లు అందుకోబోతున్నాడు. ఇక టోటల్ లాభాల్లో ప్రాఫిట్ షేర్ లెక్కలు వేరే ఉంటాయి. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న సినిమా కోసం అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న అప్కమింగ్ మూవీ కోసం ఎన్టీఆర్ 40 కోట్ల రెమ్యునరేషన్ని నిర్మాత నుండి తీసుకోబోతున్నాడట. తర్వాత ఏరియా రైట్స్ అలాగే ప్రాఫిట్లో షేర్ వాటా ఉండబోతున్నాయని తెలుస్తోంది. అన్నీ కలుపుకొని ఈజీగా ఒక్కో సినిమాకి 70-80 కోట్ల రెమ్యునరేషన్ ఉండే అవకాశం ఉంటుందని ట్రేడ్లో టాక్ ఉంది. ఎన్టీఆర్ అనే కాదు, ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్స్ అందరూ కూడా రెమ్యునరేషన్ ఏరియా రైట్స్తో పాటు ప్రాఫిట్ షేర్లను తీసుకుంటున్నారు. ఇది వరకు ముందు రెమ్యునరేషన్ లేకుండా ఏరియా రైట్స్ ప్రాఫిట్ షేర్ ఉండేది. కానీ పాన్ ఇండియా మూవీస్ విషయంలో రెమ్యునరేషన్ కూడా యాడ్ అవుతుందని సమాచారం.